ఇంట్లో వరుణ్ కాకుండా నేను కాకుండా ఇంకొకరు ఉంటారన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డితో స్నేహం. మేము ఏం చేస్తున్నాం, ఎందుకు ఇట్లా జిడ్డుకుందాం అనుకుంటున్నాం, అయ్యో ఇట్లా ఇల్లు క్లీనింగ్ చేస్తున్నాం అనమాట. మొత్తము అన్ని కర్టెన్స్ అయితే ఉతికి ఆరేసినాము. ఇక షెల్ఫ్లు ఫ్యాన్లు అవి ఇవన్నీ చేస్తున్నాం. ఎందుకు క్లీనింగ్ చేస్తున్నాం, డీప్ క్లీనింగ్ అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతము అండ్ వినాయక చవితి ఇవన్నీ రాబోతున్నాయి కదా, శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, ఇంకా వీలు చూసుకొని చేసేస్తున్నాం అనమాట. వరలక్ష్మి వ్రతం కంటే ముందు అంత క్లీనింగ్ ఉండాలి ఇళ్ళని. జనరల్గానే మేము క్లీన్ పెట్టుకుంటాము, కానీ ఈ ఫ్యాన్లు అయితే రెగ్యులర్గా చేయం కదా, ఈ ఫ్యాన్లు షెల్ఫ్లు కొంచెం అవన్నీ చేస్తున్నాం అనమాట. సో కొంచెం టైం లాప్స్ పెడతా, ఇప్పటి నుంచి కొంచెం రాగా వీడియోస్ చూద్దాం అనుకుంటున్నా. అంటే ఇట్లా రెడీ అయ్యి కూసోని ఎందుకు రియాలిటీ చూపిద్దాం అనుకుంటున్నా. సో ఇదైతే జనరల్ వీడియో అండి, మేము ఇంట్లో ఎట్లా క్లీనింగ్ చేసుకుంటాం ఎట్లుంటామో అంతే. పాటలు వింటూ ఆడుతూ పాడుతూ పనిచేస్తే ఆ జోషే వేరే కదా, అందుకే మేము పాటలు వింటూ చేస్తున్నాం అన్నమాట. మా ఇంట్లో మేడ్ అయితే ఉందండి, రోజు ఆమె ఎట్లాగో వస్తుంది, ఇల్లు ఉడుస్తుంది, తుడుస్తుంది, గిన్నెలు తోముతుంది, అన్నీ చేస్తుంది. కానీ మేము ఇట్లా వీలు చూసుకొని వీకెండ్స్ ఎప్పుడైనా ఇట్లా అన్ని క్లీన్ చేస్తూ ఉంటాం అన్నమాట జనరల్. అండ్ ఇంకో చిన్న టిప్ ఏంటంటే, నేను ఎక్కువ ఐటమ్స్ పెట్టాను ఇంట్లో. ఫ్లోర్ మనకి ఎంత ఫ్రీగా ఉంటే అంత మంచిగా ఎప్పుడూ క్లీన్ ఉంటుంది అన్నమాట ఇల్లు. సో అదొక టెక్నిక్ నేను వాడతా. అన్నెసెసరీ ఐటమ్స్ అయితే కొనను నేను, నాకు ఇట్లా ఎక్కువ జమ చేసుకోవడం నచ్చదు అనమాట. క్లీన్గా నాకు ఫ్రీగా ఉండాలి, చాలా లిమిటెడ్ ఐటమ్స్ ఉండాలి, అవసరానికి కావాల్సిన ఐటమ్స్ మాత్రమే ఉంటాయన్నమాట మా ఇంట్లో. సో అన్నెసెసరీగా ఫ్యూచర్లో పనికొస్తాయి అని చెప్పి నేను ఐటమ్స్ అయితే కొని తెచ్చుకోను, అవసరం ఉంటేనే తెచ్చుకుంటా. మీరు ఇప్పుడు చూస్తున్నట్లు నేనైతే బెల్ట్ అయితే పెట్టుకుంటానండి బ్యాక్ సపోర్ట్కి. నాకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉందన్నమాట, కొన్ని ఇయర్స్ నుంచే ప్రాబ్లం ఉంది. సో ఇంకా సివియర్ పెయిన్ వచ్చినప్పుడు మాత్రం ఇట్లా సపోర్ట్ తీసుకొని చేస్తాను. అండ్ కింద కూర్చునే పనులు అయితే నేను ఎక్కువ చేయలేను. సో జనరల్ క్లీనింగ్స్ అయితే నేను చేయగలుగుతాను అన్నమాట. పెళ్ళైన ఫస్ట్ ఇయర్ ఉంటుంది కదా, అప్పుడు వరుణ్ బర్త్డే వచ్చిందనమాట. మా మ్యారేజ్ 1 మార్చ్కి అయింది అండ్ వరుణ్ బర్త్డే 20 మార్చ్. సో అప్పుడు నేను అదేదో సినిమా ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎన్ని గిఫ్ట్లు ఇచ్చిన 12 గిఫ్ట్స్ ఇచ్చినమాట. అందులో ఇదొకటి ఇట్లా దీనికి కీ ఇస్తే తిరుగుతుంది అనమాట. మస్తు ఫీల్ అయిపోతాం కదా పెళ్ళైన కొత్తలా, ఏ వరుణ్ ఎత్తుకొని తిప్పుతున్నట్టు ఫీల్ అయిపోయినాం అనమాట. అట్లా ఆ సినిమా ఇన్ఫ్లుయెన్స్ తోటి 12 గిఫ్ట్స్ ఇచ్చిన. అంటే అప్పుడు నేను జాబ్లెస్ ఉండే, నా దగ్గర సమ్ 1300 రూపీస్ ఉండే అంతే. 1300లో 12 గిఫ్ట్స్ రావాలని పెట్టుకున్నా అనమాట గోల్. ఇట్లా విన్ చైమ్స్ ఇదొకటి, ఇట్లా ఏదోదో చిన్న చిన్న బొమ్మలు ఇచ్చిన.
ఇంకొకటి చూడండి, ఇది మేము రిసెప్షన్కి నేను ఇట్లా లెహంగా వేసుకున్నా అని చెప్పి. ఇది ఏమవుతుందంటే ఇది నైట్ పూట గ్లో అవుతుంది, రేడియం ఉంటుంది, దీన్ని క్లీన్ చేయాలి. ఇది కూడా సో ఇది కూడా ఒక మెమరీ. ఇంకేమి ఇచ్చినా వారు గిఫ్ట్స్, 12 గిఫ్ట్స్లా వాలెట్ ఇచ్చిన, ఒక పెన్ ఇచ్చిన, ఒక ఈ బుద్ధుడు ఇచ్చిన, శాంతంగా ఉండాలని. పెళ్ళైన కొత్తలో మా సార్కి కొంచెం కోపం ఎక్కువ ఉండేలే, అయితే బుద్ధుడు ఇచ్చి నువ్వు శాంతంగా ఉండాలి అని చెప్పి ఇది ఇచ్చిన. విన్ చైమ్స్ ఒకటి ఉంది, అది ఇచ్చిన. ఇంకా ఇంకేమిచ్చిన వరుణ్ గుర్తురావట్లేదు, చిన్న చిన్న అట్లా అన్ని 12 ఇచ్చిన. అట్లా మీరు కూడా ఎవరికైనా గిఫ్ట్లు ఇచ్చిరా ఒకసారి కమెంట్ చేసి చెప్పండి, మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్లో గిఫ్ట్లు లేని పనికొస్తుంది. ఇదేమో రీసెంట్గా వరుణ్ నా బర్త్డేకి ఇచ్చిండా, నా బర్త్డేకి ఏదో ఇచ్చినట్టుండు. లైట్ వేస్తే లైట్ వస్తుంది, సరే క్లీన్ చేయలే, ఏ వెనకాలంతా దుమ్ము అట్లనే ఉంది. ఇది లైట్ ఎక్కడ ఆన్ అవుతుంది, మేబీ ఇది ఏదో ఉంది, అది పైన లైట్ వస్తుంది, ఇట్లా లైట్ వస్తుంది చూడండి. నేను అన్న ఎందుకు ఇది అవసరం మా అన్న ఇచ్చిన తర్వాత, అంటే అప్పుడు పెళ్ళైన కొత్తలో అంటే కొంచెం ఫీలింగ్లు బొమ్మలు ఇవన్నీ ఉంటాయి, ఇప్పుడు అవసరం మా అన్న లాస్ట్ ఇయర్ ఇచ్చింది ఇది. దాని తర్వాత నేను అన్న పనుకొచ్చేటి గిఫ్ట్లు ఏమని ఇట్లా చిన్న చిన్న ఏమి ఇస్తావు, ఐఫోన్లు ఐప్యాడ్లు అట్లాంటివి అయితే పనికొస్తాయి కదా, ఈ చిన్న చిన్న ఎందుకు అని చెప్పినా అనమాట. అంటే పనికొస్తుంది కదా ఎడిటింగ్కి, అందుకే ఐఫోన్లు ఐప్యాడ్లు అడుగుతున్నా. బుల్లెట్ కావాలా నీకు? బుల్లెట్ అంటే ఏంది, దానిలో బుల్లెటా? రాయల్ ఎన్ఫీల్డ్. మా ఇంట్లో వరుణ్ కాకుండా నేను కాకుండా ఇంకొకరు ఉంటారనమాట, మీకు ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా. సో ఆయన పేరు జానీ, అవును. సో మా జానీని చూపిస్తాను. పాపం ఇప్పుడే స్నానం చేసుకుంటూ బట్టలు వేసుకోలేదు, ఇగో వీడే మా జానీ అనమాట. జానీ సే హాయ్, సే హాయ్. సో వీడి స్టోరీ ఏంటంటే, ఒకరోజు నేను అమీర్పేట్లో ఒక షాప్కి వెళ్ళినామన్నమాట. ఇది చూడగానే హే ఇది బాగుంది కదా అని చెప్పి మళ్ళీ మేము ఏదో గిఫ్ట్ షాప్ ఏదో గిఫ్ట్ తీసుకొని ఇంటికి వచ్చేసినాం. దాని తర్వాత ఒక 1-2 మంత్స్లో నా బర్త్డే వచ్చింది, వరుణ్ ఈ జానీ గాడిని తీసుకొచ్చేసాడు. అప్పటి నుంచి ఈ జానీ గాడు మా ఇంట్లోనే పెరుగుతున్నాడు అనమాట. ఈయనకి ప్రస్తుతానికి వాళ్ళ స్నానం అయింది, మేమంతా క్లీనింగ్ చేస్తున్నాం కదా, దుమ్ము పడ్డది పాపం, స్నానం చేపించినాం, బట్టలు ఉతకని కేసినాం అనమాట. ఈ జానీ బాగున్నాడమ్మా జానీ? హాయ్ ఫ్రెండ్స్. సో ఇంకొకటి ఏంటంటే, అట్లా వరుణ్కి ఏమో కుక్కలు పెంచుకోవడం చాలా ఇష్టం అనమాట. అట్లా నేనేం చేసిన, వరుణ్ బర్త్డేకి ఒక చిన్న, మేము రియల్ కుక్కర్ని తెచ్చుకోలేము, దాన్ని మెయింటైన్ చేయలేము కాబట్టి. ఇంకోటి ఏంటంటే, మేము ఇద్దరమే కాబట్టి తిరుగుతూనే ఉంటాము, మళ్ళీ
జాయినింగ్ అని అంటే తీసుకొని పోవచ్చు, కానీ రియల్ కుక్కన అట్లా అన్ని ప్లేసెస్కి తీసుకోలేము కదా. ఒకవేళ 2-3 డేస్ అవే ఉన్నాం అనుకో. అందుకే ఏం చేసినామంటే నేను ఇంకొకటి వరుణ్కి ఇచ్చినాను అనమాట, దాని పేరు నాకు గుర్తులేదు. సో దిస్ ఇస్ ద వన్ వరుణ్, దీని పేరు ఏం పెట్టలేదు మనం. ఇగో ఇది జాకీ అంట, ఇప్పుడే పేరు పెడుతుండ్రు వరుణ్. ఇగో హై జాకా, జాక్ రోజు రోజు ఉంటుందా ఇప్పుడు దీని, ఇది జాక్ అంట. సో ఇట్లా మా ఇంట్లో ఒక్కరు కాదు ఇద్దరు ఉన్నారనమాట, జానీ గాడు ఒకడు, ఈ జాక్ ఒకడు. అట్లా మేమిద్దరం ఒకరికొకరు ఇచ్చుకున్న గిఫ్ట్లు అనమాట ఇవి. బాగున్నాడా? వీనికి బట్టలు వేసినాక ఫోటో దీని పెడతా. ఓకే, ప్లీజ్ మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ కొంచెం పెరుగుతుంది. మీరు 1 ఇయర్ నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఈ ఛానల్ పెరగాలంటే మీరు లైక్ చేస్తే ఎక్కువ మంది పుష్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.